విరాజ్ అశ్విన్ విరాజ్ అశ్విన్ సారీ విరాజ్ అశ్విన్ సో అనగనగా ఒక ప్రేమ కథ. సో తెలుగు చరిత్రలో చాలా లవ్ స్టోరీస్ వచ్చేసాయండి, ఓవర్ ఎ టైమ్ చాలా మూవీస్ వచ్చేసాయి తెలుగు స్టోరీస్ మీద. సో అనగనగా ఒక ప్రేమ కథ దాని నుంచి ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది? సో లవ్ స్టోరీస్ అంటే మీరు అన్నట్టుగా చాలా అంటే రొటీన్ అనుకుంటారండి, బట్ వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ప్రతాప్ చెప్పినప్పుడు దిస్ ఇస్ లైక్ టోటలీ న్యూ వే ఆఫ్ నరేషన్. అంటే ఒక లవ్ని ద ప్రెషియస్ ఎలిమెంట్ దాన్ని డీల్ చేయాలంటే చాలా గట్స్ కావాలండి. సో దాన్ని ఎంత కొత్తగా ప్రజెంట్ చేయగలమో అంత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. సో నాకు తెలిసి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, యాజ్ అ టైటిల్ ఇండికేట్స్ విఆర్ అడ్రెసింగ్, ఐ మీన్ ఒకరు ఒక స్టోరీ చెప్తున్నట్టుంది జనాలకి, ఫస్ట్ విజువల్ అదే వెళ్తుంది. ఈస్ ద మూవీ ఇస్ గోయింగ్ టు బి లైక్ హీరో ఆర్ హీరోయిన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ నెరేటింగ్ ద స్టోరీ ఆఫ్ థర్డ్ పర్సన్ ఆర్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? ఇట్స్ స్ట్రైట్ నరేషన్. స్ట్రైట్ నరేషన్. అండ్ ఇట్ హ్యాస్ ఎ ట్యాగ్ లైన్ కాల్డ్ టచ్ హ్యాస్ ఎ మెమరీ. ఓకే, మీరు అంటే సినిమాకి ట్యాగ్ లైన్ ఏంటంటే టచ్ హ్యాస్ ఎ మెమరీ ఉంటుంది. జాన్ కీట్స్ రాసిన ట్యాగ్ లైన్ అది, అంటే ఆయన రాసిన రైటింగ్స్ వన్ ఆఫ్ ద రైటింగ్స్ అది. సో అందుకే మేము దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ టచ్కి లవ్కి మధ్య ఎమోషన్ కనెక్ట్ చేయడమే మా సినిమా. సో స్ట్రేట్ నరేషన్, నోన్ నరిస్తే స్టోరీ స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సాంగ్ ఏంటంటే క్యారెక్టర్స్ని నరేట్ చేస్తూ ఉంటుంది. అనగనగనగా ఓ కథ మును పెన్నడు చూడండి ఏ కథ స్టార్ట్ అవుతుంది. సో కథలు అంటే సినిమాలో డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో హీరో ఏంటి హీరోయిన్ ఏంటి మన ఇద్దరు ఎలా కలుస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన పాయింట్ ఇది. సో అది డైరెక్టర్స్ పర్స్పెక్టివ్లో కాబట్టి ఇద్దరు క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసాం. సో దట్ ఓకే కథ ఓ ఫస్టే కథలో పాట చెప్పేస్తే ఓ ఈ కథ ఇదా అని అర్థమైపోవడానికి చేసిన సాంగ్ అనమాట. రెడీ, 1 2 3 గో. హాయ్ అండి, నేను విరాజ్ అశ్విన్, మీ సూర్య ఫ్రమ్ అనగనగా ఓ ప్రేమ కథ. ఆల్రెడీ మేము మా మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసామండి, నిన్ను విడవనులే. ఇట్ గాట్ రియలీ గుడ్ రెస్పాన్స్. నౌ వీఆర్ లాంచింగ్ టైటిల్ సాంగ్ ఆఫ్ అనగనగా ఓ ప్రేమ కథ ఎట్ రేడియో సిటీ 91.1. ఐ థింక్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఇది కంపోజ్ చేసింది వచ్చి కేసీ అంజన్ అండి, అండ్ పాడింది రాహుల్ నంబియార్. యూ పీపుల్ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. స్టే ట్యూన్ టు మ్యాంగో మ్యూజిక్. హాయ్ అండి, నా పేరు ప్రతాప్, అనగనగా ఒక ప్రేమ కథ సినిమా డైరెక్టర్ని. లాస్ట్ టైం మనం నిన్నే విడివని లేని సాంగ్ రిలీజ్ చేసాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ అనగనగా ఓ కథ అనే ఒక సాంగ్ను ఇవాళ రిలీజ్ చేశాము. అండ్ ఈ సాంగ్ రాహుల్ నంబియార్ అండ్ లిప్సిగా పాడారు. దీనికి మ్యూజిక్ కేసీ అంజన్ ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ టైమే మీకు ఆ సాంగ్ బాగా నచ్చింది, ఈ సాంగ్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే టైటిల్ ఈ సినిమా యొక్క హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్పే సాంగ్ ఇది. డెఫినెట్గా ఈ సాంగ్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లిరిక్స్ శ్రీమణి గారు చాలా వండర్ఫుల్ ఇచ్చారు, చాలా క్యాచిగా ఉంటుంది. సో బాగా హుక్, ఈ సినిమా ఈ పాటలో హుక్ లైన్ ఏంటంటే వానజల్ అమ్మడు వెలుగు లాంటి పిల్లడు ఇద్దరున్న చోట హరి విల్లట. సో ఈ హుక్ లైన్ మిమ్మల్ని అందరినీ హాన్ చేస్తున్నా ఆశిస్తున్నాను. సో స్టే ట్యూన్ టు మ్యాంగో మ్యూజిక్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.